కుత్బుల్లాపూర్లో సీఎం రేవంత్ రెడ్డి ఫోటోకి పాలాభిషేకం చేశారు మహిళలు. తెలంగాణ సీఎం చేస్తున్న కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని మహిళా సంఘాలు, డ్వాక్రా మహిళలు సంతోషం వ్యక్తం చేశారు. మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం, వడ్డీ లేని రుణాలు, ఇందులో భాగంగా కోటి రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. రాజుల రామారం నుండి మేము బయలుదేరుతున్నాము. ఈరోజు మాకు ఎంతో పర్వదినము. మాకు రేవంత్ రెడ్డి అన్న గారు చేస్తున్న ఈ కార్యక్రమము అనే మన రాష్ట్ర సీఎం గారు మా ఏరియాలో ఎంపీగా గెలిచి ప్రశ్నించే గొంతుగా మారి ఈరోజు సీఎంగా మారి రాష్ట్ర వ్యవస్థనే మార్చేసి ఈరోజు మహిళల కోసం పెద్ద ఎత్తున ప్రతి కార్యక్రమంని కూడా మొదలుపెట్టి మాకు బస్ ఫ్రీగా ఇచ్చి, గృహజ్యోతి ఫ్రీగా ఇచ్చి, మరియు గ్యాస్ ఫ్రీగా ఇచ్చి, ఈరోజు వడ్డీ లేని రుణాలు ఇవ్వడం మాకు ఎంతో సంతోషకరమైన దినం. ఈరోజు మాకు మేము ఏదైతే లబ్ధి పొందాలి, మేము ఏవైతే చేయాలని 10 సంవత్సరాలుగా ఎదురు చూసామో ఈరోజు మా కలలు నెరవేరినాయని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. మీడియా మిత్రులు, మమ్మల్ని మాత్రము ఎంతైనా సరే మమ్మల్ని మాత్రము కవర్ చేసి మా ఈ వాయిస్ని రేవంత్ అన్న దగ్గర వరకు వెళ్ళాలి. ఇంకా మా కోసం మేము ఈరోజు చేసిన ఈ పాలాభిషేకం కూడా ఎంతో తక్కువనే మేము అంటున్నాము. ఎందుకంటే ఏ సీఎం గారు కూడా ఇంత ఎత్తున మహిళలని గుర్తు పెట్టుకొని మాకు ఇంత ఘనంగా ఇవిచ్చి మాకు ఎన్నో రుణాలు కూడా, అంటే ఈరోజు ఇంతవరకు కూడా మాకు 20 లక్షలే రుణాలు అని చెప్పుకున్న ఈ రోజులో మాకు కోటి రూపాయల రుణాలు ఇస్తారని అన్నందుకు మేము ఎంతో గర్వపడుతున్నాం.